హై ఫ్రెండ్స్ నా పేరు శివ మీరు చూస్తున్నారు శివ టెక్ టూ యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి అయితే ఈరోజు వీడియోలో మీకు ఒక టిప్ అయితే చెప్పబోతుంది అనమాట ఓకేనా సో మీ యొక్క మొబైల్ కానివ్వండి పీసీ కానివ్వండి హ్యాక్ అవ్వడానికి ఒక ఛాన్స్ అయితే ఉందన్నమాట ఓకేనా సో దాని నుంచి మిమ్మల్ని తప్పించడానికి మీకు ఒక టిప్ అయితే చెప్పబోతున్నాను ఓకే అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తెలుసుకుంటే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాని చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బయట బటన్ యాప్ చేయండి అంతేకాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక టాపిక్ లెగిలితే కనుక సో చాలా మంది చేసే తప్పేంటంటే ఇప్పుడు ఏదైనా వెబ్సైట్ లో మనం విజిట్ చేసినప్పుడు ఓకేనండి సో అట్లాగే చాలా వెబ్సైట్స్ ఏంటంటే ఆ యొక్క వెబ్సైట్ లో మెంబర్షిప్ తీసుకోవాలన్న కానివ్వండి లేకపోతే ఏదైనా ఇతర యాక్టివిటీ చేయాలంటే కనుక మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఓకేనా అయితే చాలా మంది ఏం చేస్తారంటే డైరెక్ట్ గా రిజిస్టర్ అయిపోతూ ఉంటారు అంటే జిమెయిల్ సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్ గా రిజిస్టర్ అనమాట ఓకేనా ఆల్రెడీ ఆ బీసీలో కానివ్వండి మొబైల్ లో కానివ్వండి లాగిన్ అయి ఉంటారు మనం జీమెయిల్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా పాస్వర్డ్ అవుతుంది బట్ మనం క్రియేట్ చేసుకుని డైరెక్ట్గా యాక్సెస్ ఇచ్చేస్తాం అనమాట ఓకేనా సో ఆ విధంగా యాక్సెస్ అనేది ఇవ్వకూడదండి ఓకే సో మనం రిజిస్టర్ కాలంలోకి వెళ్ళి మనము ఫామ్ ఫిల్ చేసి మనమైతే ఆ యొక్క వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యి లాగిన్ అవ్వాలి ఓకేనా సో అట్లా కాకుండా చాలా మంది డైరెక్ట్గా రిజిస్టర్ అయిపోతుంటారు అనమాట సో ఇలాంటి సందర్భంలో మన యొక్క పీసీ కనివ్వండి మొబైల్ కనివ్వండి హ్యాక్ అవడానికి అవకాశం ఉంటుంది అనమాట ఓకేనా హ్యాకర్లకి మనము ఒక విసురుబాటు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట సో దాన్ని ఏ విధంగా ఆప్ చేయాలో మనం ఇక్కడ చూద్దాము ఓకేనా సో ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ అయితే తీసుకుంటున్నానండి ఓకేనా ఇది క్యానమా వెబ్సైట్ అనమాట ఓకే సో ఇక్కడ మనము ఇంట్రోస్ తయారు చేయడం కానివ్వండి టెంప్లెట్స్ని ఎడిట్ చేయడం కానివ్వండి అట్లాంటివి అయితే చేసుకోవచ్చు మెయిన్గా ఏంటంటే యూట్యూబర్స్ కానివ్వండి లేకపోతే ఇతరత్ర వాళ్ళకి ఇది బాగా ఇది అవుతుంది బట్ ఎట్లాంటి వెబ్సైట్స్ చాలా ఉంటాయి ఇప్పుడు మనం దీనిలో ఏదైనా క్రియేట్ చేయాలంటే మనం లాగిన్ అవ్వాలి అంటే అవ్వాలి అవ్వాలన్నమాట ఓకేనా సో మీరు పని చేసినట్టు అయితే మనకి సైన్ అప్ అని చెప్పి కనిపిస్తుంది అండి సో దీన్ని క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ విధంగా చూపిస్తుంది కదా సో ఇప్పుడు చాలా మంది చేసే తప్పేంటంటే ఇక్కడ సైన్ అప్ విత్ గూగుల్ అని చెప్పేసి దీన్ని క్లిక్ చేసి మూవ్ అయిపోతుంటారనమాట ఎందుకంటే సింపుల్గా అయిపోతుంది మనం అట్లాంటి స్టెప్స్ అనేవి ఫిల్ చేయాల్సిన అవసరం లేదండి మన పేరు కానివ్వండి మన మొబైల్ నెంబర్ కానివ్వండి అట్లాంటివన్నీ కూడా ఫిల్ చేయకుండా చాలా సింపుల్గా దీన్ని క్లిక్ చేయగానే మనం ఎంటర్ అయిపోతాం అనమాట వెబ్సైట్లో అంటే మనకి ఒక అకౌంట్ అనేది రిజిస్టర్ అయిపోతుంది అనమాట ఓకేనా సో అట్లా కాకుండా మనం ఏం చేయాలి ఇక చూడండి సైన్ అప్ విత్ ఈమెయిల్ అని చెప్పి కండిషన్ వస్తారండి సో దీన్ని క్లిక్ చేసి మనము నేము ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అని క్రియేట్ చేసుకుని మనం అనేది ఇక్కడ నుంచి ప్రాసెస్ చేయాలి సో ఈ విధంగా మనం ఈ యొక్క వెబ్సైట్లో అంటే ఈ వెబ్సైట్ అయినా కాదు ఈ వెబ్సైట్ అనే కావండి ఈ విధంగా రిజిస్టర్ అయితేనే మంచిది అట్లా కాకుండా మీరు డైరెక్ట్కి వెళ్ళి ఈ యొక్క డీటెయిల్స్ అనేవి అంటే జిమెయిల్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి వీళ్ళకి మనము డైరెక్ట్గా యాక్సెస్ చేసినట్టు అవుతుంది అంటే పర్మిషన్ చేసినట్టు వద్దు అనమాట ఓకేనా సో మన మన సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఓకే సో దీన్ని ఏ విధంగా ఆపాలి అనేది ఇప్పుడు మనం చూద్దాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఇట్లా పీసీలో కానివ్వండి మొబైల్ లో కానివ్వండి గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి ఓకేనా మీరు ఏ బ్రౌజర్ వాడితే ఆ బ్రౌజర్ అయితే ఎట్లా ఓపెన్ చేయండి ఓకేనా ముఖ్యంగా నేను గూగుల్ గురించి అయితే చెప్తున్నాను మీకు గూగుల్ క్రోమ్ గురించి ఓకే సో ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత మీకు పైన త్రీ లైన్స్ అయితే ఉంటాయండి ఓకేనా మీకు మొబైల్స్ లో కూడా ఇట్లా ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఓకేనా లేకపోతే మీకు రెడ్ కలర్ లో ఒక అయితే కనిపిస్తుంది ఓకేనా సో దీన్ని క్లిక్ చేసినప్పుడు మనకి మనకి సెట్టింగ్ అని చెప్పి కనిపిస్తుంది కదా సో దీన్ని క్లిక్ చేయాలి సో క్లిక్ చేసినప్పుడు ఏ విధంగా ఓపెన్ అవుతుంది కదా ఇప్పుడు మీరు మేనేజ్ ఎవరి అకౌంట్ ని క్లిక్ చేయాలి సో క్లిక్ చేయగా మనకి వేరే ట్యాబ్లో ఏ విధంగా ఓపెన్ అవుతుంది అండ్ ఆ తర్వాత మీరు సెక్యూరిటీ ఆప్షన్ని ఆప్షన్ ని క్లిక్ చేసి ఓపెన్ చేయాలి సో ఓపెన్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓకేనా ఇప్పుడు మీరు కిందకి స్ట్రాల్ చేయండి ఓకే కిందకి స్కాలం చేస్తే మన ఇక్కడ థర్డ్ పార్టీ యాప్స్ విత్ అకౌంట్ యాక్సెస్ అని చెప్పేసి మీకు ఇట్లా ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది అండి ఇక్కడ మీరు మేనేజ్ థర్డ్ పార్టీ యాక్సెస్ కనిపిస్తుంది కదా సో దీని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీరు ఇంత ముందు ఏదైతే డైరెక్ట్గా యాక్సెస్ ఇచ్చారో అవన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి ఇందులో మనకి అవసరమైన ఉంటాయి అనవసరమైన ఉంటాయి సో చాలా మంది విధంగా యాక్సెస్ ఇచ్చి మర్చిపోతూ ఉంటారు అన్నమాట ఓకేనా కొన్ని కొన్ని వెబ్సైట్లు ఏంటంటే మన అవసరాలు కొద్ది వెళ్తాము అవసరం తీరిపోగానే వచ్చేస్తాం బట్ దాన్ని అట్లనే మర్చిపోతాం మనం యాక్సెస్ ఇచ్చేమన్నా ఆ విషయాన్ని అయితే మర్చిపోయి అలా వదిలేస్తాం అనమాట సో దానివల్ల మన యొక్క అకౌంట్ అనేది హ్యాక్ అవడానికి అవకాశం ఉంటుంది అనమాట ఓకే సో మనకి ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది సో దీన్ని మనం డిజేబుల్ అనుకోండి మొత్తం ఆగిపోతుంది బట్ ఇందులో మనకి కొన్ని అవసరమైన ఉంటాయి అనవసరమైన ఉంటాయి సో దానికి గారు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మనకు నాకు ఈ యొక్క అనేది అవసరం లేదు ఓకేనండి సో దీని అయితే క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూడండి రిమూవ్ యాక్సెస్ అని చెప్పి కనిపిస్తుంది చూసారా సో దీన్ని మీరు క్లిక్ చేసే అనుకోండి మనకి ఈ విధంగా మళ్ళీ కన్ఫర్మేషన్ అడుగుతుంది అనమాట సో ఓకే అని చెప్పేసి మీరు క్లిక్ చేశారు అనుకోండి ఓకేనా సో క్లిక్ చేయగానే మీరు చెక్ చేసుకోవచ్చు అదైతే వెళ్ళిపోతుంది అనమాట ఓకేనండి సో మనం దాన్ని డిజేబుల్ చేసాం ఓకేనా యాక్స్ అనేది తీసేసాం అనమాట ఓకే సో ఇట్లా మీరు చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా చెక్ చేసుకొని మీకు అవసరం లేనివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ విధంగా రిమూవ్ చేసేయండి ఓకేనా ఎందుకంటే హ్యాక్ అవడానికి ముఖ్యంగా హ్యాక్ అవడానికి ఇదే ప్రథమ మార్గం సో ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలి అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను ఓకేనా మీ యొక్క అకౌంట్స్ని హ్యాక్ అవ్వకుండా చాలా భద్రంగా చూసుకోండి ఓకే సో దీని మీద మీకు ఏదైనా డౌట్స్ ఉండేవిడ కామెంట్ సెక్షన్ ఉంటుందండి కామెంట్ చేయండి ఇదండి కాబట్టి వీడియో ఈడీ నచ్చినట్టు ఈవీక లైబర్ లైక్స్ మనం చాలా సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తెలుసుకోండి కలర్ సబ్స్క్రైబ్ అడ్డు డైరెక్ట్ చాలా సబ్క్రైబ్ చేసి పక్కన బట్టి అడ్వాట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్